హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగరవాసులు రైల్వే స్టేషన్ బస్టాండ్లు చేరుకోవడానికి మెట్రో రైలును ఆశ్రయించారు. శుక్రవారం అత్యధికంగా 2,26,000 మందిని గమ్యస్థానాలకు చేర్చింది మెట్రో రైలు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రధానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సిటీ బస్టాండ్తో పాటు జూబ్లీ బస్టాండ్ నుంచి తమ తమ ఊళ్లకు వెళ్లేందుకు నగర ప్రజలు పయనమయ్యారు. సరైన సమయంలో రైల్వే స్టేషన్లకు బస్టాండ్లకు చేరుకునేందుకు, ట్రాఫిక్ రద్దీ తప్పించుకునేందుకు శుక్రవారం ప్రజలు మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో మెట్రో రైలుకు భారీగా రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ వంటి ప్రాంతాల నుంచి మెట్రో స్టేషన్లకు ఇంటర్సిటీ బస్సుల సౌకర్యం పెరగడంతో మెట్రో రద్దీ పెరిగిందని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. మియాపూర్ స్టేషన్ నుంచి 16,000 మంది, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి 16,000 మంది, అమీర్పేట స్టేషన్ నుంచి 21,000 మంది, ఎల్బీ నగర్ నుంచి 16,000 మంది, ఎల్బీ నగర్ స్టేషన్ నుండి 11,000 మంది మెట్రోలో శుక్రవారం ప్రయాణం చేశారు. For more updates, please subscribe 99TV Telugu.